గడిచిన 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అండదండలతో స్థానికంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతంలో చేస్తున్న అవినీతి అక్రమాలపై ఎలుగెత్తడానికే రేపటి మా పల్నాటి గర్జన. ఊహించండి, ఈ రోజున రైతులు, రైతు కూలీలు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ 4.5 సంవత్సరాల్లో ఒక మామూలు ఎమ్మెల్యే 600 కోట్లకు అధిపతి అయ్యాడంటే ఏ మేరకు పల్నాడులో దోపిడీ జరిగిందో ప్రజల దృష్టికి తీసుకురావడానికే రేపటి మా పల్నాటి గర్జన. ఇవన్నీ ఎలుగెత్తుతూ మరి ఎంతో పవిత్రమైన ప్రాంతం పల్నాడు. ఈరోజు మీరు హైదరాబాద్ నగరం తీసుకుంటే 430 సంవత్సరాల చరిత్ర, గుంటూరుది సుమారు 200 సంవత్సరాలు. కానీ మేమెంతో గర్వించుకుంటూ పెరిగిన వాళ్ళం. మా పల్నాటి చరిత్ర 900 సంవత్సరాలు. అటువంటి పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఈ రోజున మీరు పల్నాడుకు వస్తే కుర్రవాళ్ళు, లేదు మధ్యతరగతి వాళ్ళు నవ్వుకుంటూ బాధతో తల దించుకొని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, డబ్బున్న వాళ్ళంతా జల్సాలకి శ్రీలంకనో థాయిలాండ్ అనో హాంకాంగ్కో పోతున్నారు. కానీ ఆ ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, బాబు మీరు ఎక్కడికి పోవట్లేదు, అక్కర్లేదు, మా గురజాలకు రండి, మా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, హ్యాపీగా ప్యాక్ ఆడుకోవచ్చు, ప్యాక్ ఆట ఆడకపోతున్న క్లబ్బులు ఉన్నాయి, ఒకవేళ మీకు ప్యాక్ ఆట బోరు పెడితే తెలుగుదేశం నాయకులే క్రికెట్ బెట్టింగ్ కూడా చేపిస్తున్నారు, అది కూడా చేసుకోవచ్చు. మద్యం బహుశా విజయవాడ గుంటూరులో కూడా దొరకమేమో, ఏ బ్రాండ్లన్నా దొరుకుతాయి, ఏ టైంకన్నా దొరుకుతాయి, లేదు నకిలీ కావాలంటే అది కూడా ఇప్పిస్తున్నారు ఆ ప్రాంతంలో. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి కూడా మరి ఆ ప్రాంతంలో తాండవిస్తుంది. కానీ పోలీసులు పట్టుకోరు. ఎందుకు పట్టుకోరు అంటే చేయిస్తున్న తెలుగుదేశం నాయకులే కదా, ఎలా పట్టుకుంటారు, వాళ్ళు వేస్తున్న సీఐలు ఎస్ఐలే కదా. ఇది ఆ ప్రాంత పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలకి చాటి చెప్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఒక అవకాశం ఇస్తే మేమేం చేస్తాం కూడా ఆ ప్రాంతంలో. ప్రజలకి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వ్యవసాయాన్ని గాడిలో పెట్టారు, వ్యాపారస్తులకు అండగా ఉండి మడి పిడుగురాళ్ళ వంటి గ్రామాన్ని లైమ్ సిటీగా మార్చాడు, అవన్నీ కూడా రేపు వివరించడానికే పల్నాటి గర్జన. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇంకా మన గుంటూరు జిల్లా నాయకులు అందరూ వస్తున్నారు. అతనికి అందరూ కూడా హెచ్చుగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు.